ఈసారి సంక్రాంతికి థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు మెగాస్టార్ చిరంజీవి గారు. వాల్తెరేవేరయ్య రంగంలోకి దిగి మాస్ కాస్ ఆడియన్స్ ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తున్నారు. తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ దాడి చేస్తున్న వీరయ్య తాజాగా 200 కోట్ల కప్పులో చేరిపిన విషయం తెలిసిందే. జనవరి 13వ తేదీన విడుదలైన వాల్తెరేవేరయ్య సినిమా తొలి షోతోనే సక్సెస్ స్టాక్ తెచ్చుకుని నేటికి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఫీట్ సాధించిన వీరయ్య మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 10 రోజుల్లోనే 200 కోట్ల పైగా గ్లాస్ వసూలు చేశాడు వాల్తెరి వీరయ్య. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మేకర్స్. ఈ బాక్స్ ఆఫీస్ కుమ్ముడు చూసి మెగా మాస్ అభిమానులు హుషారెత్తిపోతున్నారు. దీంతో చిరంజీవి గారి కెరీర్లోనే 200 కోట్ల గ్లాస్ వసూలు చేసిన 3వ సినిమాగా వాల్తెరి వీరయ్య రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకుముందు ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు ఈ ఫీట్ సాధించాయి. రీఎంట్రీ చిరంజీవి గారి కలెక్షన్ల సునామీ చూసి మెగాలోకం తెగ సంబరపడిపోతోంది. ఈ దెబ్బతో చిరంజీవి గారి స్టామినా ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ అయిందంటూ మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బాస్ ఇస్ బ్యాక్ అంటూ సామాజిక మాధ్యమాలను హోరెత్తిస్తున్నారు. మరోవైపు వాల్తెరి వీరయ్య చిత్రం అంతా కూడా ఖుషీ ఖుషీ అవుతోంది. కాకపోతే ఇది ఇలా ఉండగా ఈ సినిమా సక్సెస్ మరియు కలెక్షన్స్ పై సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్న వేళ తాజాగా కింగ్ నాగార్జున గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తెరి వీరయ్య మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకోవడం జరిగింది. కలెక్షన్స్ అద్భుతం, చిరంజీవి గారికి ఉన్న సంస్కారం ఇండస్ట్రీలో ఎవరికీ లేదు, ఆయన గ్రేట్ అంతే అంటారట నాగార్జున గారు. కాకపోతే రిలీజ్కు ముందు వదిలిన వాల్తెరి వీరయ్య అప్డేట్స్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి గారి సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.